హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీ అయినా అలాగే హెల్దీ అయినా పరాటా రెసిపీ చూపిస్తానండి. పరాటా ఏంటి హెల్దీ అనుకుంటున్నారా? సో ఈ పరాటా మనము గోధుమ పిండితో చేస్తున్నాము. సో గోధుమ పిండితో కూడా మైదా పిండిలాగా పొరలు పొరలుగా వచ్చేలాగా మనం చేసుకోవచ్చు. అయితే దాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియో అండి. సో చాలా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ కూడా కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నమస్తే, నేను మీ ప్రషి, వెల్కమ్ టు ప్రషిస్ కిచెన్. ఈ గోధుమ పిండి పరాటాకి నేను ఇక్కడ 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. అలాగే ఈ 1.5 కప్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు పిండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని డో లాగా చేసుకోవాలండి. నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. సో ఏ మెజర్మెంట్తో అయితే, ఏ కప్తో అయితే నేను పిండి తీసుకున్నానో ఆ కప్పులోనే నీళ్లు తీసుకున్నాను. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ డో లాగా చేసుకోవాలి. సో నాకు మొత్తం ఇది డో అవ్వడానికి ఈ కప్పులో నీళ్లు మొత్తంగా సరిపోలేదండి. ఒక 3/4 కప్పు వాటర్ అనేది సరిపోయాయి. ఇంకా ఈ కప్లో కొద్దిగా వాటర్ మిగిలాయి, నేను చూపిస్తాను చూడండి. సో ఇలా డో కొంచెం వాటర్ అనేది మిగిలిపోయింది. సో మొత్తం డో అయ్యేదానికి, డో అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా నీట్ చేసేసుకొని దీనిపైన తడి క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 4 భాగాలు చేసుకోండి. ఎప్పుడైనా కూడా మనకి చపాతీ పిండి 4 భాగాలు చేసుకోవాలి లేదంటే భాగాలుగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొన్ని రౌండ్స్ పెద్దవి, కొన్ని రౌండ్స్ చిన్నవి వస్తూ ఉంటాయి కదా. సో అలా కాకుండా నేను చూపించిన విధంగా మీరు కట్ చేయండి. అన్నీ కూడా ఈక్వల్ సైజెస్లో వస్తాయి. సో ఇలా డోనట్ లాగా ఒకసారి చేసుకోండి పిండినంతా. ఆ తర్వాత ఇది ఇలా రౌండ్గా చేసుకోండి. నైఫ్ తీసుకొని దీన్ని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దీన్ని మధ్యలోకి ఒక కట్ ఇవ్వండి. కరెక్ట్గా దీని మధ్యలోకి ఒక కట్ ఇచ్చిన తర్వాత మిగతా భాగాల్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి అన్ని పరాటాలు కూడా సేమ్ సైజ్లో వస్తాయి. సో ఇప్పుడు మనకి పరాటా పొరలు పొరలుగా రావాలంటే ఎలా తీడుకోవాలి అన్నది నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. నేను 2 మెథడ్స్ చూపిస్తాను. సో ఇదొచ్చి ఫస్ట్ మెథడ్. ఫస్ట్ చపాతీలాగా తీడుకోవాలండి. చపాతీ కన్నా కూడా చాలా పల్సగా తీడుకోవాలి, వీలైనంత పల్సగా తీడుకోండి. సో నేను ఇక్కడ కొద్దిగా పల్సగా తీడుకుంటున్నాను. నేను ఇక్కడ 2 మెథడ్స్ చూపిస్తానండి, మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయొచ్చు. సో రెండు కూడా మనకి పొరలు పొరలుగానే వస్తుంది. రెండిట్లో కూడా సేమ్ మనకి పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇలా పల్సగా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా కట్ చేసుకోవాలండి. పొడుగు పొడుగుగా సన్న సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఎన్ని స్ట్రిప్స్ కట్ చేసుకుంటామో మనకి అంత ఎక్కువ పొరల్లాగా వస్తాయి. ఇలా పిజ్జా కట్టర్ ఉంటే మనకి ఈజీగా కట్ అనేది వస్తుంది. చాక్తో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి, అప్పుడే మనకి ఆ పొరలు అనేవి బాగా వస్తాయి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఈ స్ట్రిప్స్ అన్ని కూడా దగ్గరికి తీసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా, ఇవన్నీ కూడా దగ్గరికి తీసుకున్న తర్వాత రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని మనకి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనము చపాతీలాగా మళ్ళీ తీడుకోవాలి. దీనిపైన పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా తీడుకోవాలండి. పరాటా ఎప్పుడు కూడా మనకి పల్సగా ఉండదు, కొద్దిగా మందంగా ఉంటుంది కదా. ఆ మందంకి మనం ఇది
రోల్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకొక మెథడ్ చూపిస్తున్నానండి. ఇంకొక మెథడ్లో కూడా సేమ్ మనము చపాతీలాగా పల్సగా తీడుకోవాలి ఫస్ట్. చపాతీలాగా పల్సగా తీడేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. మన ఇష్టం అండి, మీకు ఆయిల్ అయితే ఆయిల్ అప్లై చేయండి, లేదంటే బటర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇందాకటి మెథడ్లో మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ మెథడ్లో ఇలా ఫోల్డ్ చేసుకున్నా కూడా బాగా వస్తుందండి. ఫ్యాన్ మోడల్లో, అంటే మనం పేపర్ని ఫోల్డ్ చేస్తాం కదా ఫ్యాన్ చేయడానికి, సో అలానే మడత పెట్టాలి దీన్ని కూడా. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ రోల్ చేసేసుకొని సేమ్ మనం చపాతీలాగా తీడుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా తీడేసుకొని అన్నీ కూడా ఇలానే రెడీ చేసుకొని దీన్ని ఇప్పుడు మనము చపాతీలు కాల్చుకోవాలి. సో ఒక ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకున్న తర్వాత ఈ పరాటాలు వేసేసుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ. సో రెండు వైపులా కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి వీట్ పరాటా రెడీ అయిపోయిందండి. పరాటాలు ఇలా కాల్చుకున్న తర్వాత మనము ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే కొద్దిగా ఇలా క్రష్ చేసుకున్నట్లయితే మనకి ఆ పొరలన్నీ కూడా విడిపోయి మనకి పొరలు పొరలుగా పరాటా అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చిందో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.